చెప్తాను. 10th క్లాస్ చదివిన తర్వాత మొన్న ఎగ్జామ్స్ రాశాం సార్. ఆ ఎగ్జామ్స్ గురించి మా పెద్దమ్మ మీతో మాట్లాడతాను అంటున్నా సార్. మీరు మాట్లాడుతుంది హలో లోకేష్ గారు, బాగున్నారు సార్? చెప్పండి సార్. అన్మ్యూట్ చేయమ్మా, మ్యూట్ అయింది మళ్ళీ సార్. అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్ గారు వినిపిస్తుందా సార్? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయడం ఏమైనా సమన్యమా అండి? చిన్నపిల్లలతో రాజకీయాలు వాడుతూ నువ్వు మీ బాబు చేసినంత కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్క నిమిషం అమ్మా, మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు. దాంట్లో నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% పాస్ పర్సంటేజ్ కి ఈరోజు తగ్గించారు. ప్రశాంతి గారు మాట్లాడుతున్నానండి, ప్రశాంతి గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. కానీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా వస్తాను, నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు తెలుసు, మీ పేరు దేవేంద్ర రెడ్డి అని నాకు తెలుసండి. దేవేంద్ర రెడ్డి గారు మీరు వైసీపీ కార్పొరేటర్ అని కూడా మాకు తెలుసు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని కూడా మీకు నాకు తెలుసండి. మీరు ప్రజాధనాన్ని ఎంత దొబ్బుతున్నారో నాకు తెలుసు. ఈరోజు కంటెంట్ కార్పొరేషన్ అడ్డంగా పెట్టుకుని మీరు ఎంత డబ్బులు దొబ్బుతున్నారో ప్రజలందరూ తెలుసు. కానీ బాధ ఏంటంటే, ఈరోజు విద్యార్థుల సమస్యల పైన నేను పోరాడుతుంటే దద్దమ్మలుగా చేతగానంలాగా ఈరోజు మీరు వచ్చి దీంట్లో పాల్గొంటాం జరుగుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, మీరొకరు మా పార్టీ నుంచి ఒక్కడిని మీరు కొన్ని తీసుకెళ్లారు, అతను ఒక్కడు సన్న బియ్యం ఇవ్వలేని ఒక్కడు. ఈరోజు మీరందరినీ కాళ్ళకు వచ్చి ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదండి. సో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ ఉచితంగా చేద్దామని చెప్పు, పరీక్ష పత్రాలు పాత విధానానికి వెళ్దామని చెప్పు. మీ ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ జగన్ రెడ్డిని మంత్రిని రివ్యూ చేయమనండి. అయ్యా చేయమనండి రివ్యూ. జూమ్ వేదిక ఎందుకు, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా? నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే వ్యక్తి, నేను భయపడే వ్యక్తిని కాదు. ఇంకా అడుగుతున్నానయ్యా, ఈరోజు హనుమంత ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని ఏం సమాధానం చెప్తావు? అడుగుతున్నా సూటిగా, ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావు? నీ వంశీ ఏం చెప్తాడు? నీ సన్నపయ్య సన్నాసి ఏం చెప్తాడు? చెప్పండి. ఈరోజు శిరీష తండ్రికి ఏం సమాధానం చెప్తాడు? మీరు అంటే ప్రజా సమస్యల పైన పోరాడక రాజకీయమ్మా, మారదమ్మా రాజకీయం. ఏమైనా ప్రత్యేక హోదా వెళ్ళినాడు కదా నీ నాయకుడు ఢిల్లీకి, ఏం కాలు పెట్టుకున్నారా, దండం పెట్టుకున్నారా? మారదమ్మా రాజకీయం. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు పాస్ పర్సంటేజ్ ఆంధ్ర రాష్ట్రం తగ్గితే పోరాడే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం. ఎస్, బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఈ హక్కు ఇచ్చారు. అందుకే నేను మాట్లాడుతున్నా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇది రాజకీయం కాదు, ప్రజల సమస్యలను పోరాడుతున్న ఉద్యమం. ఆ ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టా. గతంలో కూడా నేను పోరాడా, మీ దద్దమ్మ ముఖ్యమంత్రి వల్ల విద్యార్థులందరూ కోవిడ్ వచ్చే పరిస్థితి ఉంటే అరెస్ట్ చేసి నేను పోరాడాను, న్యాయ పోరాటం చేశాను. ఇంకా న్యాయ స్థానంలో మేము గెలిచే సమయంలో మీరు విత్డ్రా చేసుకున్నారు, అవునా కాదా? ఏం మాట్లాడతారండి మీరు? నేను అడుగుతున్నానా, హనుమంత కుటుంబానికి ఏం చెప్తావు? హనుమంతకి ఏం చెప్తావు? స్ట్రేట్ అవాసింగ్ ఒక క్వశ్చన్, శిరీష కుటుంబానికి ఏం చెప్తావు? మీరు ఏం తప్పు చేసింది శిరీష? ఇట్లా ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారా? కనీసం బాధ కలగదా నీకు? అసలు మీరు మనుషులేనా? ఒక పవిత్ర కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా. నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరున్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయ్యా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి.
అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం, చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్రమైన కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవాడు ఇక్కడ ఎవరు లేరా? ఏదో దేవుడు ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవాడు లేడు. స్ట్రైక్ వస్తేనే మీరు ఏం చేయలేదు, ఇంకా జుందారు వస్తే ఏం దిగ్గెళ్తారు? ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్నా మహానుభావుడా, కనీసం పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో, స్ట్రైట్ గా మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం.